ఆరోగ్యం కాపాడే మాత్రలను వైద్యులు మందుల చీటిలో రాస్తే వాటిని సరిగ్గా చూడకుండానే మందుల షాపులో పనిచేసే యువకుడు మార్చివడంతో ఆ మాత్రలను వాడి నెల రోజులు నరక యాతన పడి అవయవాలు దెబ్బతిని సుబ్బ నర్సమ్మ అనే మహిళ ఆయువు తీసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా రాజంపేట కొత్త బస్ స్టాండ్ సమీపంలోని అపోలో మెడికల్ షాప్ నిర్వాహకం మూలంగా ఓ నిండు ప్రాణం పోయింది. రాజంపేటకు చెందిన సుబ్బ నర్సమ్మ అనే మహిళ చిన్న అనారోగ్యంతో కడపలో డాక్టర్ను ఆశ్రయించారు. ఆయన ఆరోగ్య పరీక్షలు చేసి మాత్రలు రాశారు. ఆ డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీలో రాజంపేట కొత్త బస్ స్టాండ్ ఎదుట అపోలో మెడికల్ సిబ్బందిలో ఒకరు ఒక రకం బదులు మరో రకం మార్చిచ్చారు. ఆ మందులు వాడిన ఆమె ఆరోగ్యం క్రమేపీ క్షీణించింది. వెంటనే నెల్లూరులోని ఆసుపత్రిలో చూపించారు. అక్కడ వారు మాత్రలు తారుమారు అయ్యి ఆరోగ్యం దెబ్బతిన్నట్టు గుర్తించారు. అక్కడే ఆమె కుప్పకూలిపోగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నెల రోజులుగా కోమాలో ఉన్న ఆమెకు ఆపరేషన్ చేసి వైద్యం చేసినా ఫలితం లేకపోయింది. శనివారం తెల్లవారుజామున సుబ్బ నర్సమ్మ మృతి చెందింది. బాధితులు మధ్యతరగతి కుటుంబంకు చెందినవారు కావడం, బ్రతుకుతుందనే ఆశతో లక్షల అప్పులు చేసి వైద్యం చేశారు. మనిషి బ్రతకలేదు, అప్పులు మాత్రం మిగిలాయి. సంబంధిత అపోలో మెడికల్ షాపుపై బాధితులు రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు అర్బన్ ఎస్ఐ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మీకు ఆరోగ్యం బాగాలేక కడపకి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు యాంటీ థైరాక్సిన్ అనే టాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ టాబ్లెట్ ను మన రాజంపేటలోని కొత్త బస్ స్టాండ్ దగ్గర అడిగితే వాళ్ళు యాంటీ థైరాక్సిన్ టాబ్లెట్ బదులుగా థైరాక్సిన్ అనే టాబ్లెట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఒక కొన్ని రోజులు వాడిన తర్వాత ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. క్షీణించిపోయిన తర్వాత ఆ విషయం కనుక్కుంటే ఆ టాబ్లెట్ మారిపోయిందని తెలుసుకుంటారు. దాని తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆమె సబ్సిక్వెంట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే నేను చట్టుకోవడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేస్తాము. కేసు విచారణలో ఉంది.